श्री रामचंद्र आश्रित पारिजात समस्त कल्याण गुणाभिराम सीता मुख गुरु चंचरिक निरंतर मंगल मातनु వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను. ఎలక్ట్రీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించావు. 10 మందిళ్లలో దీపాలు వెలిగించే ఎలక్ట్రీషియన్. వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిన ఇవ్వకపోయినా మనం మాత్రం వసూలు చేసుకోవాల్సిందే. ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లేదా? చూస్తే తెలియడానికి నువ్వేమన్నా సానియా మీర్జావా? వాచ్మెన్ కి వాచింగ్ ఉండాలి గానీ ఓవర్ యాక్షన్ ఉండకూడదు. చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రీషియన్ అని? బిల్లు ఇవ్వడానికి వచ్చావు? కాకి డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను. అనుకుంటే అనుకున్నావు గానీ అగిపెట్టు ఒకసారి. నువ్వు అగ్గిపెట్టాడుగా గానీ పుల్ల అడిగావేంటి? ఇదిగా ఎలగట్లేదా? ఎలా గెలుగుద్ది? అగ్గిపెట్టి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలోంచి తీసిచ్చావు. రెండు నానిపెడుతున్నాయి. ఇంకో పుల్లి. ఇదిగో రెండోది. సరేగానే మన అపార్ట్మెంట్ లో మొత్తం ఫ్లాట్లు అన్ని. నేను ఎప్పుడు లెక్కట్లేదు గానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు, ఆయన అడుగు చెప్తాడు. మర్యాద లేకుండా? అసలు నీకు మర్యాద తెలుసా? అగ్గిపెట్టి రెండు అగ్గి పొల్లు ఇచ్చాను, దానికి బదులుగా ఓ సిగరెట్ ఇవ్వాలని తెలియదు. తడిచిపోయిన అగ్గిపెట్టి రెండు అగ్గి పొల్లకి 3 రూపాయలు సిగరెట్ ఇవ్వాలా? నేను ఎవరు? నువ్వు ఇవ్వకపోతే నా కాల్ చేసిన అగ్గి పొల్లు 2 యాజిటీస్ ఇచ్చేయి. కుదరదు. కుదరకపోతే సిగరెట్ వేసినట్టుగా ఉంది. ఎంట్రెన్స్ లోనే 3 రూపాయలు పోక్క. ముందు ముందు అలా ఎడుతుంది. బాబు ఈడేవడా లౌడ్ స్పీకర్ ఇన్స్టాల్ చేసుకున్నాడు. సౌండ్ ఇచ్చేనా? ఇక రాదా? ఆ చెవులకి ఆటం బాంబు సౌండ్ ఏ వినపడదు. ఇంకా స్పీకర్ సౌండ్ ఏ వినపడుతుంది? ఏడుచినట్టే ఉంది. ఎక్కడో నూతులు నుంచి వస్తున్నట్టుగా ఉంది. కరెంట్ బిల్ సార్? చెత్త కోసం వచ్చావా? కాదు సార్, కరెంట్ బిల్లు. మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామంటే బయట చూడగాని ఉంటా స్పీకర్ కట్టేయండి సార్. ఓ సౌండ్ పెంచబడ్డావా? సౌండ్ లేదా అని దుప్పటగా మొత్తం పెట్టేశా. తగ్గించమంటావా? మరి ఆ మాట చెప్పచ్చుగా మొహమాట పడతావే. ఏమే చెత్త బాగాడు, ఆ ఇంట్లో ఉన్న చెత్తపోతం వాడు మొహాన్ కొట్టు పోతాడు. చెత్త కాదు సార్, కరెంటు బిల్లు. కరెంటు బిల్లు? కరెంటు బిల్లు? ఓ కరెంటు బిల్లా? మరి ఆ మాట చెప్పక నీలో నువ్వు కొడుకుంటావే. నీతో పోదాగా వాడుకున్నప్పుడు మరి కరెంటు బిల్లు కట్టద్దు. సిగ్గుపెట్టేట? సిగ్గానా తలకాయ? గొంతు పోయేట తరుస్తున్నాను సార్. అంతంత సౌండ్ పెడితే కరెంట్ బీర్లు బద్దలైపోతాయి. వీడు మొహం మన 2 కర్ల బీర్లు ఎప్పుడు బద్దలైపోయినాయి ఆ సంగతి వీడియో తెలియదు. అయినా అదే సౌండ్ అండి బాబు. ఈ ప్లాట్స్ మొత్తానికి అది ఒకటే టైప్ కట్రా? మేము పాత పాటలు అట్టాగే వింటాం బాబు. ఏంటి అట్టాగా? 2 నిమిషాలు వింటే నా చెవులు ఎంట్రీలు అన్ని రాలిపోయినాయి. పాప వింటే ఆవిడ ఎలా తట్టుకుంటుందో ఏంటో. ఈ ఫ్లాట్ లో మొత్తానికి నేనే సెక్రటరీని. అలాగండి సార్, మరి పండగ తదిలితే మరి కొంచెం ఎంగిలి కప్పు ఇవ్వమంటావా? ఇది నాకెందుకు సార్? బాబు ఆ 2 స్పీకర్లు పట్టుకెళ్ళిపోయినాయి ఆయన. ప్లీజ్ చాలే తల్లి, మా ఆవిడ అసలే లేడీ స్పీకర్. మళ్ళీ ఈ స్పీకర్లు పట్టుకెళ్ళి నేనేం చేసుకోను? వస్తావు బాబాయ్. నువ్వు దయచేయి,
స్పీకర్ సౌండ్ తగ్గించు. తగ్గించడమేంటండి, ఎప్పుడో ఆఫ్ చేశాను. ఎందుకండి మా ప్రాణాలతో ఆడుకుంటారు? చెవిటి మిషన్ కొనుక్కోవచ్చు కదా. అంటే ఏంటి? నాకు చూడని ఫ్లాట్స్ మొత్తానికి ఉన్న మీ పుట్టింటికి తెలియాలా? చూడని చెప్పుకోవడానికి ప్రెస్టేజ్ ఒకటి. పిచ్చిదాన చెవుడైతే అంటే ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదాలేంటో పట్టేస్తా, లిప్ మూమెంట్కి సౌండ్ సింక్ చేస్తా. నా తలరాతకి సింక్ చేయండి. తాగండి తాగండి. గడిచి గుడ్డేం కాదు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్యరాయ్. ఐశ్వర్యరాయ ఈ ఫ్లాట్ లో ఉంటున్నారా? అవును ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది. ఐశ్వర్యరాయ్ గార్డెన్ లో ఉందట. వివేకోబరాయ్ తల దూకుని వెళ్ళిపోతాడు. మార్చుకుంటే కలిసి వస్తుందని జ్యోతిష్కుడు చెప్పాడు. మీకు కలిసి వస్తుంది, బాగానే ఉండండి. మాకు హార్ట్ అటాక్ వస్తున్నాయి. ఇదిగో కరెంట్ బిల్లు. థాంక్స్. మరి నైసేవర్కి ఇది నేనేం చేసుకోను? నువ్వే కట్టే. నీ ఎవరు నెంబర్ వన్ ఖాతాలని ఇక్కడే ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు దొరుకుతాయో ఏంటో. ఎస్ నేనే సునీల్, ద గ్రేట్ ఫ్యూచర్ ఫిల్మ్ డైరెక్టర్. రేపు డైరెక్టర్ అయిన తర్వాత సునీల్ వర్మ. బాంబే వెళ్తే సునీల్ బచ్చన్. పాలిటిక్స్ లోకి వెళ్తే సునీల్ కలాం. ప్లేస్ ని బట్టి పేరు, స్టార్ ని బట్టి స్టైల్స్ మారిపోతూ ఉంటాయి. దాసరా రాఘవేంద్రరావు పేర్ల మధ్యన నా పేరు పడే రోజు ముందు ఉంది. అప్పుడు రారా నీ గోల్డెన్ ఛాన్స్ ఇస్తాను. ఛాన్స్ అంటే ఎవడికి కావాలి? ముందు అప్పు తీర్చు. ఒరే అప్పు తీరితే మా ఇద్దరి మధ్యన అనుబంధం దిగిపోద్దా? అనుబంధం ఇదే నీ ఫస్ట్ డెస్టినేషన్? కాదు లాస్ట్ డెస్టినేషన్. ఒక్క నిమిషం వెయిట్ చేయ, మన అనుబంధం దింపేస్తాను. ఏరా నీ లవ్ విషయం అమ్మాయితో చెప్పావా? ఏం చెప్పమంటావు? ఆ అమ్మాయి నుండి సిగ్నల్ వస్తున్నట్టే ఉంది, డౌట్ గాను ఉంది. డౌట్ ఎందుకురా, వెళ్ళి క్లియర్ చేసుకో. ఆ పిల్ల రెండు పీకిందనుకో, ఈ అపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ తెలిసి నా పరువు పోదు. ఇప్పుడు మాత్రం నీ పరువు పోలేదనుకుంటున్నావేంటి? సంపేయాలండి. ఇడు మీకు బీట్ కొడుతున్నాడు తెలుసా? ఇందాక నుంచి మిమ్మల్ని చూసి సోల్కొచ్చేస్తున్నాడు. వాడు బీట్ కొడితే మధ్యలో మీకెందుకు? నాకెందుకా? వాడు బీట్ కొట్టాలని రోజు నేను అక్కడ కూర్చుంటున్నాను. ఈ జిడ్డు మొహం గాడు ఐ లవ్ యూ చెప్తాడనే వెయిట్ చేస్తున్నాను. ఇక లాభం లేదు, నేనే చెప్తాను ఐ లవ్ యూ రా. ఎలా ఉందరా మన డైరెక్షన్? సూపర్. మన స్క్రిప్ట్ రాస్తే తిరిగి ఉండదా? ఏంటి ఇది మీ ఇద్దరి ప్లానా? అయ్యా థాంక్స్ అనియా. నేను మరీ నీకు యూజన్ త్రోగాలా కాంతున్నానా? పని అయిపోయిన తర్వాత పారిపోతావేంట్రా? సారీ ఇదిగా నేను ఈ ఫీజు. థాంక్స్. ఇదిగో మన అనుబంధం తెగిపోతున్నందుకు బాధపడుతున్నావా బాబాయ్? ఇంకో 1000 అనుబంధం పెంచేసుకుందాం. ఛీ, ఈ జన్మలో నీకు మళ్ళీ అప్పు ఇవ్వను రాయ్. ఇదేం బతకండి? ఈ బతుకే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే నువ్వెవరో ఆర్టిస్ట్ వా? ఎలక్ట్రీషియన్. ఇదిగో బిల్లు. నువ్వు బిల్లు ఇవ్వాల్సింది నాకు కాదు, లవర్ బాయ్. వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యు? చేసి హెల్ప్ చాలు గానీ పెద్ద మోడల్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? డ్రెస్ కి? ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. టార్జానా? నూర్జానా? ఏంటి వెనకాల ఇంత ఖాళీ? వెంటిలేషన్ జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ నేను ఇక్కడికి వచ్చే లోపు రెండు ఆటోలు ఒక స్కూటర్ తగిలాయి. ఈ జాకెట్ లో మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు? నా కళ్ళేవా? ఎంత చేంజ్ ఉంది, నోట్లే ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పనితనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడున్న బ్లౌజ్లు ఇలాగే కుట్టాలి. ఓకే యా.
చూసావా మన టాలెంట్ వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు నీ సూదికి ఇంక తిరగలేదా కరెంట్ బిల్ అండి కట్టేసి నేను ఎంత కడతానండి నేను ఎలక్ట్రీషియన్ ని బిల్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నానులే కరెంట్ తీగ మీద కాకిలాక నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా ఇలాగే సార్ వినాయక చవితి కదా కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి చేతులు ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను తీసుకు లంచం తీసుకోవటం మహానేరం చెప్పడానికి నువ్వాడు రా అపరిచితుడు రుచుకోండి చూడటానికి తీసుకున్నానంతే బాయ్ లంచం ఇవ్వడం కూడా నేరమే అలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట ఈ రోజు నుంచి మా ఇల్లే మీకు హనీమూన్ గెస్ట్ హౌస్ మీరు అల్లరి చేయకుండా ఆడుకోండి పాడుకోండి మీకేం కావాలో నేను చూసుకుంటాను ఓకే ఏంటక్క అలా వదిలేసావు ఎంత కష్టపడి సంపాదించానో తెలుసా తప్పురా స్వేచ్ఛగా ఎగిరే పక్షుల్ని ఎప్పుడూ బంధించకూడదు మన ఆనందం కోసం ఇలా పంజరంలో ఉంచి బాధ పెట్టడం తప్పే కాదు పాపం కూడా సార్ మనీ ఆర్డర్ మంచి టైంలో వచ్చినట్టున్నారు మనీ ఆర్డర్ సార్ అవసరం లేదు ఆ డబ్బు వెనక్కి పంపించే వచ్చిన మనీ ఆర్డర్ వచ్చినట్టే వెనక్కి పంపించేస్తున్నారు ఈసారైనా తీసుకోండి సార్ చెప్పింది చెయ్యి పోనీ రిజిస్టర్ లెటర్ అయినా తీసుకోండి ఎప్పుడు జరిగే విషయం అదే మామూలుగా జరిగే విషయం ఏంటని అంటే ప్రతి ఇంట్లో జరిగే విషయాలని నీకు చెప్పాలా పోస్ట్ మ్యాన్ కదా మాత్రం మ్యాటర్ పోస్ట్ చేయలేవా నీ కరెంట్ పనులు నువ్వు చూసుకో నా స్విచ్ లో ఏలెట్టావనుకో మ్యాటర్ ఎర్రని తిరుగుద్ది లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడు లవర్ బాయ్ ఎంటర్ అయ్యాడా ఆడియో అదిరిపోద్ది ఆడియో కాదు వీడియో కూడా అది నాకెందుకు ఒక దేవత వెలసింది నా కోసమే